ఎక్కువ మాట్లాడుకుదా. ఏంటిది చిటి చప్పుడు? ఏంటిది ఇలా బాబు మంచిగానే వండుకున్నట్టు ఉన్నాడుగా, తాగిండు పడుకోడు. ఇంత వేసిండా? నువ్వు వేయలేదా? నేను ఒట్టేసినా కదా అవుతున్నా. నేను నువ్వు వేస్తేనే ఎడికత్త ఉత్తగత్త యోగి కథలు వద్దంట. నువ్వు రమ్మంటేనే వచ్చిన, పొమ్మంటే పోతా. నేనేదో ఉత్తగంటే నువ్వు వస్తావా? ఉత్తగన్నావా? అరే ఫోన్ చేసి రా అని అంటే నేను ఉత్తగా అనుకుంటు. ఉత్తగా ఎట్లా అనుకుంటా చెప్పు. ఈ రాత్రి ఎవడత్తాడు? అతను చూస్తే ఏమనుకుంటాను? అతను జోకులు ఆడుతున్నావా నువ్వు? నేను నిజం అనుకుని మిత్రం లెక్క ఏవో అక్కిరి బిక్కిరా ఈడికత్తి నేను. రావా, గల్లి గల్లి అయ్యాచినట్టున్నావు కదా. మరి ఏంది నీళ్ళువే చిట్టు లేదు ఇంట్లో చిట్టి బాత్రూమ్ అయిందా? లైట్ ఆన్ అయ్యలే. ఏమో కానీ చెప్పు. ఓకే అయిందా? నీ పెళ్ళి అయింది? నీకు ఇంతకుముందే చెప్పినా కదా, మళ్ళీ అడుగుతున్నావే. ఏంది మీ బాపునుడని ఆగమాగం చెప్పినావు, నిజమేనా? పిల్లగారు రాంది ఎట్లా అనుకుంటున్నావు? ఎట్లోకే అవుతుంది? ఖాయం కాలేదా? కాలేదు, ఇంకా అబ్బాయి రాలేదు. కాకపోతే మంచిదైతే మనకే మంచిది. తిన్నావు? మరి తిన్నా, పడుకున్నా. నువ్వు ఇంటికి వచ్చినాడు నీకు అర్థమైందిరా? నాకు ఇంటికి వచ్చినాడు అర్థమైందిరా? పూరపు ఎంత దూరం పోతావో చూస్తా. రేపు పొద్దుగాల నీ సంగతి చెప్పకపోతావు చూడు. పూరుకుని
రాత్రి దోలు కుట్టినాయి. వాళ్ళు ఫ్రమ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ కావాలి, ఆడతాడు ఏమి రావాలి. ఫోన్ చేసి పొద్దున్న లేచిన కేసినా ఫోన్ లిఫ్ట్ ఇస్తాడు. ఆడే వాడమన్నా ఇడే నిన్న ఉన్నాడు కదా. ఏమిరా గిడ ఉన్నావు? హరితోళ్ళ బాపు ఏడ్రా, హరితోళ్ళ బాపు గిట్టేందుకు అంటారా? నాయంబడే పడ్డారా రాత్రి? ఆయన వాళ్ళ బాపు నీయంబడే పడతారా? వాళ్ళ ఇంటికి పోయినరా నిన్న రాత్రి. ఇంటికి ఎందుకు పోయినవరా? ఇగో అనిత ఫోన్ చేసిందిరా కొద్దికి రమ్మన్నది. పోయినా మంచాల పక్కకు మంచిగానే వండుకున్నారు, లేపిన బంగ్లా మీద పట్టుకపోయినరా. మెల్లగా ఏం తెలియనట్టు అలా బాప వచ్చిండ్రా, అప్పటిదాకా పండుకున్నట్టే చేసిండు. నేను అనుకున్నా ఇక వండుకున్నాడు కదా, కొద్దిసేపు ముచ్చట పెట్టి మంచిగా ఆయనతో ఇంటికి వద్దామా అనుకున్నారా. అవ్వ తోడు రాత్రి వచ్చి పొట్టు పొట్టు కొట్టినా ఎంబడి పడ్డారు. ఎటు వాళ్ళు తెలియక ఆయనకి ఒక గడ్డి కుప్పలం అన్నారు వచ్చి. ఓరి వారి ఇప్పుడు ఎట్టారా మరి? ఇప్పుడు 10 మందిని గెలిపించి 15 పెడితే నిజతేనా ఉంటుందా ఊళ్ళో? అవ్వ తోడు నువ్వన్నది కరెక్టేరా బాలుగా, పంచాయతీ పెడితే ఇజ్జత పోతుంది కానీ 10 మందిలో పిలుతారంట వారా ఆడోళ్ళను, నాకంటే ఎక్కువ వాళ్ళు ఇజ్జత పోతుంది కారా? పిలగానిస్తానికి వాళ్ళని అత్తరారా? ఇజ్జత పోతుంది రాలేదేమో నాకంటే. ఏమోరా పిలిపిస్తారు కావచ్చురా, ఆయన వాళ్ళ బాబు తాగుతారా, ఆడు ఎప్పుడేమైతే రానికి వేయలేదురా, ఆయనకి తెలియదారా? పొద్దున్నదాకా ఆడ ఈడ కలవనే పడుతుంది, మళ్ళీ నువ్వు రాత్రిపూట అయితే పోడు అవసరమారా? నువ్వు నీకు లేని పంచాయతీ పెట్టుకుంటావురా నువ్వు? భయం అవుతుందిరా బాలుగా, ఇప్పుడు ఏం చేయాలరా? ఏదో ఒకటి ఎప్పుడురా ప్లీజ్ రా. ఆ బండ కట్టుకొని బాయిలో దుంకుపో, పీడ వీకుతుంది. అన్నీ మాకు ఎప్పి ఎత్తున్నావారా? ఏమ పోరి పోరిని కలవడానికి రాత్రి ఓడు కావరా? ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చెప్తావు? అలా అయ్యా పంచాయతీ పెడితే మీ అయ్యా చెప్పు తీసుకొని చంపుతారు, ఇవన్నీ ఊళ్ళంతా రచ్చ రచ్చ అవుతుంది. అరే బాలుగా చెప్పురా ఆయనకి. ఏం చెప్పాలరా, అలా దొరకన దొరకాలి అయ్యకు. ఇప్పుడు మనం ఎక్కువ తక్కువ అంటే అనుకో అందరు కలిసి మనల్ని మలుతారు, మళ్ళీ అవసరమారా మనకు? అవ్వా మంచి దోసులు దొరికిర్రా. అరే నాకు ఆపద వచ్చింది, ఎవరికి కట్టంలోకి వెళ్ళి ఒడ్డెక్కిర్రా అంటే గిట్లా మాట్లాడుతురేంద్రా మీరు? అరే ఇప్పుడు ఒడ్డెక్కిమంటాను, మేము ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాను కదా, పూర్వతం లవ్ చేయకు లవ్ చేయక అని. నువ్వు ఆ పూర్వతం లవ్ చేస్తాను పోతుంది, ఇప్పుడు మంచిగా ఉందా? అరే మేము చెప్పినా వారా వాళ్ళ ఇంటికో రాత్రి కలుపు ముచ్చట పెట్టుకో అని చెప్పినా మేము? అంతా నువ్వే చేసుకొని మమ్మల్ని అంటే ఏమత్తదిరా? అరే నువ్వు మీ పిల్ల దగ్గర పోయేటప్పుడు నాకు చెప్పే పోతున్నావారా? నేనెందుకు చెప్తారా? అమ్మరి కాదారా, నేనెట్లా చెప్తా చెప్పురా. అరే ఏదో అయిందిరా, పోయినా దొరికినా ఇప్పుడు ఇప్పుడు ముచ్చట చెప్పుర్రా అంటే ఊరిని యాక ఎక్కడ ముచ్చటో ఫస్ట్ కాంచెలు పట్టుకత్తురేంద్రా మీరు? ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని? అగో ఏం చేయమంటుందిరా మళ్ళా? అరే పంచాయతీ అయిందనుకోరా రేపు, లేకపోతే దిగల పంచాయతీ అయిందనుకో, నా కోసం మీరు అత్తరా రారా? నేనైతే రానే రాను. సార్ ఏం మాట్లాడుతున్నారా? మన దోస్కారు ఎంత కాదన్నా, ఎంత లూలు లేని మన దోస్కారు రా, మన అర్థం ఎలా పోయాను నేను అత్త తీరా? అదిరా దోస్తానంటే ఆడరా దిల్లిచ్చిండు, నువ్వున్నావు పైనకేరా. మీ ఎన్నెలతో ముచ్చట చెప్తావు, మీ ఎన్నెల పోయి మా ఆయన దగ్గర చెప్తుంది. పైనకి మాట్లాడద్దురా ఎన్నెల దగ్గర, అందరితో ఉండాలి. ఏవరని ఇష్టం ఏవర్రాకు సిగ్గులేనోడా? అరే నువ్వన్న రారా కనీసం. నేను అత్తారా సరేరా, నువ్వు అని ఉండేటప్పుడు పోతావు రానంటావు. ఆడు తప్పి ఎత్తున నన్ను కొడతావేంద్రా నువ్వు? తప్పి ఎత్తున రానంటావురా మరి పంచాయతీ కత్త అంటే? ఆడి కత్త మన ఇచ్చేది పోదా? ఎందుకు వస్తుందిరా దోస్తున్నప్పుడు అని పడాలి? అంత దానప్పుడు లేదా మరి? మీ ఇజ్జత పోతే నా ఇజ్జత పోయినాడు కదారా, నా ఇజ్జత పోతే మీ ఇజ్జత పోయినాడు కదారా, మన ఇజ్జత ఒక్కటే రా అందరిది. సరే తీ అత్తతి ఓకేనా? ఈ మాట నా మంచిగా అన్నారు. సరే అబ్రాయను పిలితే మాత్రం పక్క చెప్పు పంచాయతీ పిలితే. సరే నేను సైకిల్ వేసుకొని మీ ఇంటికి వస్తారా? రారి లగ్గ చేస్తారా తాగినప్పుడు లేదురా? ఏ రారా అత్తారా అత్త ఏమనేంద్రా
ఇంకా తవరా నైట్ అన్నోళ్ళకి ఎందుకు పోయినవరా రమ్మని చెప్తున్నా. అప్పుడే పాపం ప్రవీణ్ అని ఆనితుల బాబు ఘోరంగా ఓడిపించిండే, అందుకే ఆ దగ్గరకు పోయి కొంచెంసేపు వేడి నీళ్ళతోటి చేతులన్నీ కాపి వచ్చే వరకు లేట్ అయింది. మస్తు బాగా అనిపిస్తుంది. ఏంది అనితుల బాబు ఒట్టిపించిందా? అయ్యో మరి ఇప్పుడు ఎట్లున్నాడు? మంచిగా ఉన్నాడు. ఇప్పుడైతే నాకు ఆ పోరి చెప్పింది నిన్న నేను దొరికినా అని. వాళ్ళ అయ్యకి ఇట్లా చేస్తారని అస్సలు అనుకోలేదు వెన్నలా. అవుగా నువ్వు అనితని కలిసిన అన్నావు కదా, వాళ్ళ అయ్యని ఏమన్నా అన్నాడు ఆమెను? నీకేమైనా చెప్పిందా అనిత? నాకు ఒకటే చెప్పింది, వాళ్ళు రాత్రి కలిసిల్లట కదా, వాళ్ళ అయ్య చూసి ఆ పవిన్ని పాపం పొట్టు పొట్టు కొట్టిరట. ఇలా పొద్దున లేచి వాళ్ళ అయ్య అన్నాడట ఆమెతో నీకు వేరే పెళ్లి చేస్తా. నాకైతే అంతా తెలుసు. అవునా? సంబంధాలు చూస్తా అన్నాడు వాళ్ళ అయ్య. అయినా వేసుకొద్ది, పవిని గారు అంటే మత్తి ఇష్టం, పవిని గారు కూడా ఏమంటే మత్తి ఇష్టం. ఒకవేళ ఆ అమ్మాయికి బలవంతంగా వేసింది అనుకోండి అయ్య పెళ్ళి, పవిని గారు అత్తడు పక్కా లేపుకొని ఇస్తాడు. ఆడి గురించి మత్తు తెలుసు, ఆడు ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు ప్రవీణ్ గారు. చిన్నప్పటికెళ్ళి చూస్తున్నా నేను, వాళ్ళిద్దరు పక్కా పెళ్లి చేసుకుంటారు, నువ్వేం బాధపడకు. మనం కూడా ఎంత కష్టం వచ్చినా మన ప్రేమను విడిచిపెట్టద్దు, అది గుర్తుపెట్టుకో. మీ అయ్య ఒప్పుకపోయిన మంచిదే, మా అయ్య ఒప్పుకపోయిన మంచిదే, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఖాయం. అయినా పవిన్ కు అనితకి లొల్లిలు అయినట్టు మన ఇద్దరికి అట్లా కావు. నేను మా అవ్వయ్యని ఒప్పిస్తాను, నువ్వు మీ ఇంట్లో ఒప్పించుకో, అట్లయితేనే మన ఇద్దరు పెళ్ళి అవుతుంది, లేదంటే ఇద్దరం లేచిపోవడం అవుతుంది. మా ఇంట్లో ఎందుకు ఒప్పుకోరే? ఎంత చెప్తే అంత, మా ఇంట్లో నీ ముద్దుల కొడుకుని నొక్కనే కదా, సత్తా అని చెప్తే సప్పుడే ఒప్పుకుంటారు. అవగానే మీ అయ్యవ కట్టం పోతారా నాకు? నీ కర్ర ముఖానికి కట్టినామా? అయినా నువ్వు ఏం చెప్తున్నావు అని, నువ్వు పని చేసి అక్క కట్నం ఇస్తారు, నువ్వు చేయకపోతే ఎట్లిస్తారు? అరే నేను వేసుకున్నాక ఇంకేం పని చేయ, పని చేసి కూడా దాత్తా నిన్ను. సత్తో సత్తో ఓ మా సత్తో, సాగకపోతే మా అవ్వాయి ఇక్కుంటారా? సాల్దియ పోయాంపా. ఓ పిసానా, సత్తో సత్తో బాగా మాట్లాడుతున్నావు. ఏంది నేను ఒక్క తీసుకొస్తేనే వెళ్తుందా? నువ్వు కూడా ఇంత పని చేయాలి, మన ఇద్దరం కలిసి చేస్తేనే ఇల్లు వెళ్తుంది. పక్క వాడలు అందరూ ఏమనుకోండి, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నావు అని బంగారం వల్ల కలిసిమెలిసి ఉంటారు, మంచిగా బతుకుతారు అంటారే, అట్లా పేరుకు రావన్నే. నేను ఒక్కని చేస్తాను అవుతుందా? చేస్తా. నేను ఎందుకు చేయ? అయినా మా ఇంట్లో ఎత్తలేనా నేను? పత్తెర ఓతలేనా? బీడలు కడతలేనా? అక్కడికి వచ్చినాక కూడా గదే చేస్తా. నువ్వు వేసే కదా, నువ్వు చేయరాదు. చేస్తానే, చేయకుండా నడుతుందా? నువ్వు అనితల్లి ఇంటికి అయినప్పుడు కొద్దిగా ధైర్యం చెప్పావు. నేను మా చెప్తా గానీ పాపం నువ్వు కూడా పవిన్ కి చెప్పు కొంచెం. చెప్తా మా దోతిగాడనే గాయంత మాత్రం చెప్పనా? సరే పదాం పాయిగా. పాయిగా మళ్ళా బంగ్లా ఎక్కినావా? అని ఏడాడు ఏడున్నాడే, ఏడు నుంచి సైకిల్ చేసుకుంటాడు. కొంచెం అన్న బుద్ధి లేదా? ఇడు ఏం చేస్తాను? ఏం లేదు బాపు. మరి ఎందుకు ఎక్కినావు? ఉత్తగానే ఎక్కిన. ఏమో నిన్ను నమ్మో బుద్ధి అయితే లేదే. ఈ నల్లి లేకనే చూడకే, చేసేదంతా చేస్తాను, ఏం తెలియనట్టు ఉంటాను. నిన్న రాత్రి చేసింది ఏమన్నా పద్ధతే నానే, ఇవాళ నువ్వు చూస్తే ఏమవు, ఇజ్జది మనం పోవు. పోరికిన ఇంత మంచిగా పెంచుకుంటే గంత రోజు చేస్తాను. నువ్వు చూడంగా ఏం కోపం వస్తానంటే. నేను రమ్మని లేదే బాపు, ఆయన మీదకి తీసుకొచ్చిండు. అయితే తీసుకెళ్తావా? రమ్మని లేదట, రమ్మని లేదు. నువ్వు రమ్మని అడగతాడా? ఊరికిన రాను రానంత పిసపిస చేస్తాను. నువ్వు చేపట్టి నాకు కట్టం ఉన్నది. అవ్వతాడు బాపు, ఆయనే వచ్చిండు. చిట్టి ఈ పిసపిస చేసినావనుకో, మందాగో లేకపోతే ఉరేసుకున్నావు చత్తా. నేను చచ్చిన తర్వాత నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. ఆయనే వచ్చిండు, పడుకున్న దాన్ని లేపి నువ్వు పక్కన నువ్వు అని పైనకి తీసుకొచ్చిండు. నాకేం తెలియదే బాపు. లేదే, ఎంతో కొంత మన తప్పలేని ఎవ్వరు రారే, నాకు తెలుసే, నాకు తెలుసు. నువ్వేమన్నా చేసుకో, ఇంకా నువ్వు గిట్ల చేస్తే నేను కంపల్సరీ రచ్చిపోతా. నువ్వేమన్నా చేసుకో, ఇట్లా ఏం జరగదు. చేయవు కదా? చెయ్యను.
ఏమో నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకోపు. కాల పెడతానవా? రుద్రారమే అబ్బతోడు ముసలవ్వ రుద్రారమ రంగశాపల్ అన్నది అనుమానం గిట్ల రాలేదా? అయినా నేను లేచిపోతున్నాను, ఆమెకేం తెలుసు. అవ్వా సమ్మవ తల్లి, సారలవ తల్లి, జంపన్న, ఇలా అనుకున్నది అనుకున్నట్టు జరగాలి తల్లి. నీ బాంచనం అవ్వా. అవ్వా నన్ను కొట్టిన ముచ్చట అనిత చెప్పన్నా, ఇప్పుడు ఫోన్ చేసి రమ్మంటే అత్తదో అంత ఎగ్గిలెగ్గిలి చేస్తుందా మళ్ళా. అక్క మొత్తం కొడతాం, కానీ 150 రూపాయలు ఇస్తేనే మొత్తం కొడతాం, లేకపోతే అటే వీక్తాం ఇంటికి. సరేరా మీరు ముందైతే తీసుకోవాలి కొట్టులకి కిందకి ఇత్తగాని. అక్క నగదు ఇస్తేనే కొడతాం మేమైతే, రేపు మాపు అయితే మేత చక్కపోతాం. సరేరా ఇత్త తీరా మా ఇత్త. నేను కొట్టి నన్ను కొట్టిన ముచ్చట్ని అయితే ఆయనతో చెప్పకుండా ఫోన్ చేద్దాం. సరేరా అది సరిపోతుంది, కిందికి తీసుకుపోయి కొట్టుపోనులే. సరే అక్క నేను పారా. హలో. హలో అనిత, ఎక్కడున్నావే? ఆ ఇంటికాడనే ఉన్నా, చింతపండు కొడుతానా. మరి మీ బాబు ఇంటికాడనే ఉన్నాడా? అనే లేడు. ఎందుకు? ఇగో అనిత, మీ బాబు నిన్న ఇద్దరు ముగ్గురు అటకొచ్చి మామిడి తోటలో కొట్టిపించిండే, నేను విడిచిపెట్టుమని అన్నాడు. ఎప్పుడు వచ్చిండు? ఎప్పుడు వల్ల పెట్టిండు మా బాబు. మరి నువ్వేమన్నావు? నేనేమంటానే, విడిచిపెట్టా అని చెప్పిన, పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పిండే. అవునా? మా బాబు ఏమన్నాడు? నీకు ఇచ్చి పెళ్లి చేద్దాను అన్నాడా? నీ మోకమే, నీ మోకం. అరే నీకు నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు అయితే మీ బాబు ఇద్దరు ముగ్గురు నేర్చుకుని వచ్చి మాడి తోటలో నన్ను ఎందుకు కొడతాడు? ఇంత నన్న తెలివి ఉందా అని అంత నీకు? అయ్యో మరేంది, ఇప్పుడు నీకు ఈయనని చెప్పిండా? నీ అవ్వ ఇయ్యా అన్నాడా అంటే మళ్ళీ పిస పిస మాట్లాడతా మేమే. ఇగో అనిత, నేను చెప్పిన మాట వింటావా అని? నువ్వు చెప్పింది నేనేనా? మా ఇంట చెప్పే ఏంటిదో. వింటావు కానీ నేను సమ్మక్క గద్దెల కాడ బట్టల సంచి చదువుకోనున్నానే. ఆహా పట్టణం పోయి పైసలు సంపాదించుకుంటావా, అందుకే ఆ ముళ్ళ చదువుకొని అక్కడ ఉన్నావా? వచ్చినాక పెళ్లి చేసుకుందావా? నీ అవ పని చేసుడు కాదే, నువ్వు రాయే. నువ్వు వచ్చినావు అనుకో ఇద్దరం కలిసి లేచిపోదాం. జల్దీ రా సమ్మక్క గద్దెల కాడికి రా. అబ్బా దీని తేగరీతంలో నేను రాను, వచ్చినా ఎట్లా తీసుకోపోతావు? అరే సమ్మక్క గద్దెల కాడ కరిమారి పోయి ఆటోలు ఆగుతాయి, ఆటోలు ఎక్కి వీగుదాం, నువ్వు రా. గట్లనా? మరి కొద్దిగా ముందుగాల చెప్తే అయిపోవు కదా, మా బాపుకు చెప్పొచ్చేదాన్ని. నువ్వు నా ఈ పంత సాబు చేపించేటట్టు ఏమున్నావు? అరే గట్ల చెప్పొస్తే ఊరంతా టామ్ టామ్ కాదా అనే బీ అవంతా పిచ్చ పిచ్చ చేస్తావు నువ్వు. ఆగుమారి, నువ్వంతా ఆగమెందుకైతున్నావు? కనీసం మా ఇంటి వెనుక చిన్న మొలకన్నా చెప్పత్తా నేను. ఓ నీ అవ్వ. ఏ ఆగు పిసబిత్రోడా, మా పెద్ద మొలకన్నా చెప్పత్తా. ఇక మాడికెళ్ళింపబోయిన పైసలు వచ్చేది ఉన్నది, అవి అడగక్కతే మనకు దేనికన్నా అక్కడికి రావా? పైసలు మాడికి వచ్చిన వాళ్ళని 600 ఏ ఇక 600తోనే బతుకుతామా? ఎడికన్నా మోత ఎట్లుంటుంది? రూమ్కి రాయి తిండికి అవి అన్నిటికీ ఎట్లా వస్తాయి? నీ అవా లేచిపోయిన కాడ పని చేసుకొని బతకరాదా అనే మనం? ఏ చెప్ తినవేంది? అగో బతకరాదా అనే అంతలా ఉంటే నువ్వు 1400 పట్టుకొని రా, నా దగ్గర 600 ఉన్నాయి, 2000 అవుతాయి. ఇంకేంది 2 నెలలు బతకచ్చు? నా దగ్గర గనిగనం ఎక్కడి, నువ్వు అంటే మొగోని, నువ్వు 1000 రూపాయలు అట్లా తెత్తేమవుతుంది? ఒక 600 పట్టుకొని ఒప్పుకుంటా అత్తన్నావా?
గందికి నేను చెప్పిన మాటనే చక్క సంచి చదువుకొని సమ్మక్క గద్దెల కడిగిరా. వినబడుతుందా? బట్టలు బట్టలు ఎక్కతక్క పట్టుకరా, మళ్ళా కొనాలంటే గవ్వో బాగా ఖరీదు ఉంటాయి. ఇగో ఆగు పావీను, నువ్వుగా సమ్మక్క గద్దెల కానే ఉండు, నేను మా ఊరి సర్పంచ్ కన్నా చెప్పేస్తా. మా బాపుకు బాగా దోస్తు కాబట్టి ఏదైనా మనం పోయినా చెప్పుకుంటాడు, సరేనా? ఇక నువ్వు వచ్చురద్దు, మనం పోవడద్దే. నీ అవ్వ నీతో ఎప్పుడు నాకు ఏదో లొల్లే అవుతుంది. నువ్వు రాగు, ఆన్నే మంచిగా ఇంత పప్పు అండుకొని మీ బాబుకు పెట్టి నువ్వు తినుకుంటుండు, సరేనా? ఉంటుండు నీ అవ్వని. ఈ పిసపిత్రుడు ఫోన్ కట్ చేసిండు. మా చిన్నమ్మకు చెప్పత్తన్నా అద్దంటాడు, మా పెద్దమ్మకు చెప్తానన్నా అద్దంటాడు, ఆఖరికి ఇంకా సర్పంచి చెప్పత్తానన్నా అద్దన్నాడు. అరే భయపడితే మా బాపుకు భయపడాలి కానీ వీళ్ళందరికి భయపడతాడు? అట్టిగా నన్ను లవ్ చేసిండ్రా. అనిత, ఇక సక్క మా ఇంటికే పోదాం. మీ ఇంటికా? నేను బట్టలు కూడా ఏది తెచ్చుకోలే. బట్టలు తెచ్చుకోపోతే ఏంది, కొనుక్కుందంతే కైకిలు పోయి. ఏమద్దు, ఫస్ట్ మా ఇంటికి పోవాలి. మీ ఇంటికి ఎందుకే? మళ్ళా మా బాపుని కలవద్దా? మళ్ళీ మీ బాపుని కలిసిడు ఎందుకు? మీ బాపుని కలిస్తే మళ్ళీ మనం ఈ పందవాళ్ళ కొడుతున్నాం, మొన్న రాత్రి కొట్టినట్టు. ఏదేమైనా సరే మా బాపుని కలిసినాకనే నేను మీ ఇంటికి వస్తా. ఈ సైట్ల లేచిందా నీకు? నాకు అర్థం కాదు. నాకు అవ్వని తెలీదు. ఊళ్ళు ఇజ్జత పోతుంది, సక్క జల్లి పోదాం ఇంటికి. మళ్ళీ ఇంటికి మా ఇంటికి మీ ఇంటికి పోడుతున్నా అయితే మీ అయ్యా లొల్లి పెట్టిన అనుకో, ఇజ్జత పోతుంది. నేను రాను, ఫస్ట్ మా ఇంటికి పోయినాకనే మీ ఇంటికి వస్తా. కంపల్సరీ పోవనా మీ ఇంటికి? పక్క పోవాల్సిందే, మా బాపుని కలవాలి. పోతే ఏమవుతుంది మీ ఇంటికి? నాకు అవ్వని తెలీదు, మా బాపుని కలవాలి. అవని మంకుకి నా వారెత్తు. సరే తీ, పోదాందా. సరే. మీ అవ్వ ఊళ్ళు ఇజ్జత పోతుంది కాదే. ఇప్పుడు అవసరం మీ ఇంటికి పోవుడు. పోవాలి, పోయి మా బాపని కలిసి బట్టలు తీసుకొని పోదాం. బట్టలు తీసుకొని పోతాం. నాలుగు వద్దులైనా పోయి తీసుకొని రారా? ఇంకా అవ్వండి తెలియదు, పోయి బాపని కలవాల్సింది. ఒకటే పట్ట అనే ఇక. అవును. ఏమైతుంది చెప్పు ఇప్పుడు? ఏమైతే లేదు, భయం అవుతుంది. భయం ఎందుకు, అయిపోయింది కదా, ఇంకేముండాలి. బాయి అన్న, ఇంకో రా చాయ్ తాగు. పొగెత్తరేమిది సిట్టమేది? ఏమో రా, ఏంటో వేనాటు. నువ్వు మంచిగా ఉందా? రా, చక్కెర అయితే ఇంకా సూపర్ ఉండు. ఏ చక్కెర ఎక్కువ తిన్నా?